గోపికృష్ణ GKTV మనకు వచ్చేసి ఇక్కడ YSRCP నుంచి వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పుడు మీరు అంటే ముఖ్య నేతలు వచ్చేసి మనం లాస్ట్ 4 ఇయర్స్గా ఎన్నో పోరాటాలు చూస్తున్నాము సార్. సో ఎన్ఆర్ఐ దగ్గర నుంచి కూడా మీకు వచ్చి మొమెంటం కనబడుతుంది. సో హౌ డూ యూ ఫీల్ ద రెస్పాన్స్ హియర్? సో ఎట్లా మీకు అనిపిస్తుంది? తప్పకుండా ఈ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ సందర్భంగా ఇక్కడికి వచ్చి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన చాలామందిని కలవటం జరిగింది. ముఖ్యంగా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని, ఎంప్లాయీస్ని, డాక్టర్స్ని ఎంతోమందిని కలవటం జరిగింది. వాళ్ళందరూ ఉత్సాహం చూస్తే రాబోయే కాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి వాళ్ళు బాగా దోహదపడే విధంగా వాళ్ళు ఉత్సాహం చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆఫ్టర్ ద డివిజన్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఫర్ డెవలప్మెంట్స్. స్పెషల్ స్టేటస్ రాక, ఇండస్ట్రియలైజేషన్ లేక ఇబ్బందులు పడుతున్నాం. ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్కి చాలా ప్రాబ్లం ఉంది. సో దానికి ఎన్ఆర్ఐస్ ప్రోత్సాహం ఎంతో అవసరం ఉంది. దానికి ఎన్ఆర్ఐస్ ఉత్సాహంగా ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు కానీ, ఐటీస్ కంపెనీ కానీ, టూరిజం ఇండస్ట్రీ కానీ డెవలప్ చేసుకుంటే, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ, మన సోదరులకి అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాకుండా రాష్ట్రానికి కూడా అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముందుకు వచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు చూసారంటే ఎలక్షన్ అప్పుడు ఎవ్రీ సింగిల్ రిపోర్ట్ షోస్ కదా, సో YSRCP గ్యారంటీగా గెలుస్తుంది అనేసి అన్నారు. సో చివరిలో కొంచెం జరిగింది, గడబడి జరిగింది. సో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లాస్ట్ టైం ఏమైతే ఎలక్షనీరింగ్లో లాస్ట్ మినిట్లో యాక్షన్ తీసుకోలేక మేము ఫెయిల్ అయ్యామో, అట్లాంటి పొరపాట్లు ఈసారి జరగకుండా ముందు నుంచే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. తప్పకుండా లాస్ట్ మినిట్లో లాస్ట్ టైం జరిగిన దాంట్లో ప్రధాన అంశం మోడీ గారి వేవ్ ఇన్ఫ్లుయెన్స్, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎంటైర్ కంట్రీ మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయినాక లాస్ట్ 60 డేస్లో డ్రాస్టిక్గా పెరుగుకుంటూ వచ్చింది. ఎస్పెషల్లీ ఇన్ ద యూత్ అండ్ న్యూట్రల్ ఓటర్స్ అండ్ ఎలైట్ కమ్యూనిటీ మెయిన్లీ, దట్ ఈజ్ వన్ బిగ్గెస్ట్ రీజన్. మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో రావటానికి, ఎన్డీఏ అంటే యాజ్ పర్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ కన్సర్న్డ్ బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన ముగ్గురు కలిసి ఇచ్చారు. కాబట్టి ఆ మోడీ గారి దీనివల్ల వేవ్ వల్ల ఎంటైర్ ఎన్డీఏకి బట్ల ఓటని తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. దీన్ని మనం ఆలోచన చేసినా కూడా రెక్టిఫై చేసుకునే పరిస్థితుల్లో మనం లేము. ఎందుకంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చిన వేవ్ కాదు, ఎంటైర్ కంట్రీ వైడ్. ఎందుకంటే టెక్నికల్ అనలైజ్ చేస్తే కానీ తెలియదు అనమాట, వస్తుంది కాబట్టి దాన్ని ఆపలేము. కానీ ఈసారి అట్లాంటి మిస్టేక్ జరగకుండా ఎక్కడ ప్రజలు ఏ అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను, కొంతమంది అంటున్నారు మీరు చంద్రబాబు గారిని క్రిటిసైజ్ చేయడానికే మీ టైం సరిపోతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు డూ అని మీరు అడ్రస్ చేయట్లేదండి. యూ హ్యావ్ ఆల్రెడీ అడ్రస్. మాది వైఎస్ఆర్ గారి ఆశయాలు సాధించడం కోసం పెట్టిన పార్టీ మాట. వైఎస్ఆర్ గారి ఆశయం ఏంటి, ప్రధానంగా ఏ పేదవాడు కష్టపడకూడదు, సుఖంగా ఉండాలి అని ఆయన ఎన్నో స్కీమ్స్ పెట్టాడు. అందులో ముఖ్యమైన ఆరోగ్యశ్రీ లాంటి స్కీము, పేదలకు ఇల్లు కట్టించే వాళ్ళ స్కీము, ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకునేదానికి స్కీము, అన్నిటికన్నా మించిపోయింది ఆరోగ్యశ్రీ. ఏ పేదవాడు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్యం బాగలేక చనిపోకూడదు. కోటేశ్వరుడు ఏ హాస్పిటల్కి పోయి ఆరోగ్యం బాగు చేయించుకుంటున్నాడో పేదవాడు కూడా అదే హాస్పిటల్కి పోయి ఆరోగ్యం బాగు చేయించుకోవాలని ఆరోగ్యశ్రీ కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటగా రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పెట్టారు. అట్లాంటి పథకాలన్నీ రాజశేఖర రెడ్డి గారు, ఆయనకి ఆ రోజు ఉండే సమస్యలు ఏ అయితే ప్రధానంగా ప్రజలు ముఖ్యంగా తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, ఆరోగ్యం, చదువు, ఈ నాలుగు మీద దృష్టి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 2 అడుగులు ముందుకెళ్ళి నవరత్నాల పేరుతో పూర్తిగా విద్యని ప్రతి ఉచిత, ప్రతి పేదవాడికి ఉచిత విద్య ఇచ్చే కార్యక్రమం ఇది ఫ్రమ్ డే 1, క్లాస్ 1 to ఏ డిగ్రీ వరకు కూడా, ఏ పీజీ వరకు కూడా పూర్తిగా ఉచిత విద్యను ఇచ్చే కార్యక్రమం, రైతుకి భరోసా కల్పించడం కోసం 1 టైం పేమెంట్ ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ధర స్థిరీకరణ పెట్టే కార్యక్రమం, రాజశేఖర రెడ్డి గారి మాదిరి ఇళ్ళు కట్టించే కార్యక్రమం, ఇవన్నీ కూడా
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కన్నా ఇంకా రెండు అడుగులు ముందుకెళ్ళి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు తేవటం జరుగుతుంది. ఆ పథకాల ద్వారా తప్పకుండా ప్రజలకు మేలైన ప్రభుత్వాన్ని అందిస్తామని భరోసా ఇవ్వగలుగుతాం కాబట్టి తప్పకుండా ఈసారి మేము అధికారంలోకి వస్తాం అన్న. ఇప్పుడు మీరు చెప్పేదానిలో ఎక్కువగా వచ్చేసి బడుగు బలహీన వర్గాలకి ఏమేమి చేయాలి అనేది చేస్తున్నారు. సో దట్ ఈస్ వేర్ రూరల్లో వచ్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అది కాకుండా వచ్చి మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి, సో మీకు వచ్చేసి లైక్ హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ దెమ్, సో వాళ్ళకి ఉపయోగపడే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి? మేము చెప్పేవన్నీ కూడా నాట్ ఓన్లీ బడుగు బలహార వర్గాల వాళ్ళకే కాదు, అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా జగన్ గారు పాదయాత్రలో అన్ని వర్గాల గారికి మేలు చేసే విధంగా భరోసా కల్పించుకుంటూ పాదయాత్ర సాగిస్తున్నారు. అందులో బలహీన వర్గాలే కాదు, ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఏ విధంగా మేలు చేస్తామో చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక బలహీనపడ్డ వర్గాలు కాదు, అన్ని వర్గాల వాళ్ళకి. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఎవరికి మేలు, ప్రత్యేక వస్తే ప్రతి ఒక్క యువకుడికి మేలు జరుగుతుంది. ఈరోజు యువకులు ఉద్యోగాలకు ఎక్కడ పోతున్నారు? ఇదివరకు కంబైన్ సెట్ ఉన్నప్పుడు హైదరాబాద్ పోయేవాళ్ళం, జాబ్ దొరికేది, హ్యాపీగా ఎంతో కొంత జీతం వచ్చేది, పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిపోయేవాళ్ళు. ఈరోజు హైదరాబాద్ యూఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్, నువ్వు హైదరాబాద్ పోతే ఈరోజు తమిళనాడు పోయి మద్రాసు పోయినట్లట్లో కర్ణాటక పోతే అంతే అదే పరిస్థితి మనకి. అట్లా కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి పోరాడుతుంది, కానీ ఈ మధ్య వచ్చేసి మిగతా పార్టీలు కూడా దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దట్ వన్. సో హౌ డూ యూ సీ దట్ ఇఫ్ ఎవ్రీ వన్ జంప్స్ ఇన్ ద సేమ్ బ్యాండ్ వేగన్? మిగతా పార్టీల వాళ్ళు దేనికోసం ప్రత్యేక హోదా అవసరం మీద పోరాటం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు పోరాటం చేసేది ఓట్ల కోసం, ప్రత్యేక హోదా కోసం కాదు. మేము చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరిగేదానికోసం, ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది మేము అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళు 4.5 సంవత్సరం అధికారంలో ఉండి ప్రత్యేక హోదా అంశం పక్కన పెట్టి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పుడు యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నారు. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అంత తేలిగ్గా నువ్వు యూటర్న్ తీసుకున్నంత మాత్రాన ప్రజలు యూటర్న్ తీసుకోరు. ప్రజలు వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారో అది సాధించేంత వరకు వాళ్ళు పోరాటం చేస్తుంటారు. వాళ్ళ తరఫున మేము నిలబడి పోరాటం చేస్తాం. ఇప్పుడు ప్రతిదానికి కూడా అతను ఏముంటాడంటే మేము చేసేదాన్ని చేస్తున్నాం, ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ యూటర్న్ అనేసి అంటున్నారు కదండి. సో అది వచ్చేసి ఇప్పుడు 100 డేస్గా వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో 104 డిగ్రీస్ ఎండలో తిరుగుతున్నారు. సో హౌ ఎంతవరకు అతను కన్విన్స్ చేయగలుగుతున్నారు? మోడీ గారు చేసేదేంది, నువ్వు చేసేదేంది, మీ ఇద్దరు కలిపి రాష్ట్రానికి అన్యాయం చేశారని మేము చెప్తున్నాం. ఈ బోత్ ఆఫ్ యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టుడేస్ ఫ్లైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరిద్దరూ బాధ్యత తీసుకోవాలి. మీ ఇద్దరు విఫలమయ్యారు కాబట్టి ఈరోజు ప్రజలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. దానికోసం మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, పోరాటం చేస్తాం. ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన చట్టంలోని అంశాలన్నీ కూడా మన హక్కు, అవి సాధించుకునేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అలాట్ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ జీకేటీవీ.